హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో రేపు నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి. ఇక అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే టాప్ 1 ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో అయితే నబీల్ ఉన్నాడు. అయితే కొన్ని సైట్స్లో నబీల్ టాప్ 1లో, టాప్ 2లో నిఖిల్ ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అయితే మణికంఠ ఉన్నాడు. లాస్ట్ డే వచ్చేసరికి మణికంఠకి కొంచెం ఓటింగ్ తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని సైట్స్లో ప్రేరణ కూడా టాప్ 3 ప్లేస్లో ఉంది. అంటే మణికంఠ, ప్రేరణ వీరిద్దరూ కూడా 3-4 ప్లేసెస్ లో ఫ్లిప్ అవుతూ ఉన్నారు. సో ఈ 4 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక 5th ప్లేస్ లో అయితే పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి ఒకసారిగా ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక 6th ప్లేస్ లో అయితే యష్మి ఉంది. నిన్న 5th ప్లేస్ లో ఉన్న యష్మి ఈ రోజు అయితే 6th ప్లేస్ కి వచ్చింది. అంటే ఓటింగ్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక గౌతమ్ అయితే 7th ప్లేస్ కి వచ్చేసాడు. తనైతే డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఇక 8th ప్లేస్ లో అయితే హరితేజ ఉంది. హరితేజ కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. లాస్ట్ ప్లేస్ లో అయితే టేస్టీ తేజ ఉన్నాడు. సో టేస్టీ తేజ మళ్ళీ ఎలిమినేషన్ జోన్ కి వచ్చేసాడు. సో బాటమ్ 3 ఉన్న ముగ్గురు కూడా ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్టే. ఇక పృథ్వీ, యష్మి, గౌతమ్, హరితేజ అండ్ టేస్టీ తేజ ఈ 5 మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీరిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి. ఈ వీక్ మీ ఓట్ ఎవరికి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.